ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నుర్కుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్లో నిరసన ప్రదర్శన చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నుర్కుర్తి రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, కరప జెడ్పీటీసీ ఎల్ల సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ సీఎం జగన్ కు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు పుల్లా కోటేశ్వరరావు, వడ్డి మణికుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజా సత్యబాబు, కోఆపరేట్ సభ్యులు సాంగడి మోషన్, వైసీపీ నాయకులు కడియాల చిన్న, తోటకూర శ్రీనివాస్, చైర్మన్ శ్రీను, మోక కృష్ణంరాజు, తర్లంపొడి నాని సతీష్, వీధి విజయ్ సారథి, పాలపర్తి గోపి, నల్లా రాణి శ్రీను, దాసరి జగన్, నున్నా సత్యనారాయణ, బొడ్డు శ్రీను, జిఎస్ఎన్ దాసరి మల్లీశ్వరి, వైఎస్ఆర్ రాజు, లింగం రవి, కరీం బాషా, గుబ్బల విజయ్, చిల్లి దేవరాజు, శ్రీను చంద్ర, ధర్మారావు, పాలిక రమణ, పాలిక నరసింహమూర్తి, కేబుల్ రమణ, తోకల చిన్ని, విత్తనల రమణ, రాయుడు నాగేశ్వరరావు, విత్తనల అప్పారావు, మాచవరపు సత్యనారాయణ, ఐ శ్రీను, రెడ్డి నాయుడు, రామ్ పల్లం రాజు, దైవకృప, మేడిశెట్టి లక్ష్మి, పిల్లి వరలక్ష్మి, దుర్గా ప్రసన్న, షేక్ బేగం తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం మంగళగిరి కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం జంక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అలాగే ఈ పట్టాభి అనేవాడు మా నాయకుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నిజంగా మాకే అటువంటి కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఉంటే మేము మొన్న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లు మేము సాధించలేము, అదేవిధంగా ఎంపీడీసీలు అన్ని సాధించలేము, జెడ్పీటీసీలు సాధించలేము, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా సాధించలేము. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూడక చంద్రబాబు నాయుడు ఎన్నో కుయ్యెత్తులు పొందామని చూస్తున్నాడు. అందుకని చంద్రబాబు నాయుడికి హెచ్చరిక ఇది, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ముందు చెప్పు దెబ్బలు తిందామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. అంటే ఆయన మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలకి బదులుగా ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసాం. ఎందుకంటే పార్టీ కార్యక్రమం దాడులు ఆయనే చేయించుకుని మా వైఎస్ఆర్ కార్యకర్తలు చేశారని ఇటు మా సీఎం గారిని ఇటు మా కార్యకర్తని మా నాయకులు అంటుంటే మాకు చాలా బాధ తోసి ఈరోజు మేము దగ్ధం చేసాం ఆయన దిష్టిబొమ్మని. చంద్రబాబు నాయుడు వైఖరి మారి ప్రజలని తప్పుదావ పట్టించేలా ఆయన చేస్తున్నారు. గతంలో ప్రతి దాన్ని కూడా అన్నట్లుగా అడ్లు కోర్టు అంటే కోర్టు అంటారు, ఏదోలాగా ప్రజలకు మేలు చేస్తామనేది ఇష్టం లేదు ఆయనకి. ప్రజలు బాగుంటే ఆయనకి అసలు సహించలేడు. ఏమో మరి అతను మనసు మారాలని ఈరోజు కూడా కోరుకుంటున్నాం.